हाय फ्रेंड्स, वेलकम टू श्रीनी वर्ल्ड। ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నామో నాన్ వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై। ఈ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేశారంటే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది। దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం। దానికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ ని మనం కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇది కుక్ అవడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసి వాటర్ గాని ఆయిల్ గాని ఏమీ యాడ్ చేయకుండా దీన్ని కుక్ చేసుకోవాలి। మనం ఈ చికెన్ ఫ్రై కోసం బోన్లెస్ ఏమీ తీసుకోని అవసరం లేదండి। బోన్స్ ఉన్న చికెన్ తీసుకుంటేనే ఫ్రై చాలా బాగుంటుంది। చూడండి, 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనకి చికెన్ అనేది ఇలా వాటర్ ని రిలీజ్ చేస్తుంది। ఈ వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి। మనం చికెన్ ని ఇలా కుక్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా తయారవుతుంది। చూసారు కదా, మనకి వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయాయి। ఈ టైం లో గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి చీలికలు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మనకి కర్రీ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి। వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। చూసారు కదా, మనకి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి। ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। మనకి ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి। ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి। పచ్చిమిర్చి వేశారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అండ్ రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ చికెన్ కుక్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టేలాగా దీన్ని మనం కలుపుకోవాలి। మనకు ఆల్రెడీ చికెన్ అనేది హాఫ్ వరకు ఇందాక కుక్ అయ్యిందండి మనం బాయిల్ చేసుకున్నప్పుడు। ఇప్పుడు మిగతాది కుక్ అవ్వడం కోసం దానికి మూత పెట్టి ఫ్రై చేసుకుందాం। మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి దీన్ని బాగా కలుపుకోండి। ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి। ఇలా మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యిందండి। ఈ టైంలో మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం మసాలా యాడ్ చేసుకోవాలి। దీనిలోనే మనం 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకి ఈ మసాలాలు కూడా ముక్కలకి పట్టి బాగా వేగుతాయి। మనకి ముక్కలు బాగా వేగిపోయాయి, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి। ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। చూసారు కదా, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు। దీన్ని సైడ్ డిష్ లాగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది। తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।